أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الحمد لله، الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي العدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان، أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو عالم بكم إذ أنشأكم من الأرض وإذ أنتم أجنة في بطون أمهاتكم فلا تزكوا أنفسكم هو عالم بمن اتقى. بسم الله الرحمن الرحيم. وإنك لعلى خلق عظيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. ربي زدني علما، ربي زدني علما، سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఏబరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి. అల్లా సుబాను చాలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా తబరక వతాల. అల్లాహ్ ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో ఆయన ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఆయన ఎవరిని తన సంతానముగా చేసుకోలేదు, మరెవరిని తన భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు అల్లా సుబ్హానహు తాలా. ఆయన ఒక్కడు అద్వితీయుడు, అగోచరుడు, అవ్యక్తుడు, అవసరాలు లేనివాడు, అవసరాలు తీర్చేవాడు. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు, ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం ఆయనే. సోదరులారా, ఆయన యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది, కానీ ఆయన మాటలు మిగిలే ఉంటాయి. ఆయన అల్లా సుబ్హాను తాలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు, దోషాలు లేనివాడు పరమ పరిశుద్ధుడు అల్లా సుబ్హాను తాలా. మరి కనిపించినటువంటి అల్లా సుబ్హానహు తాలా కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తల్ని పంపాడు. వలక దబాస రఫీకుల్ ఉమ్మతి రసూలా అనిబుదుల్లా వజతని బుత్తాగూత్. భూమండలంలో ప్రతి భాగం మీదకు, ప్రతి జాతి వారి వద్దకు దైవ ప్రవక్తలు వచ్చారు. ప్రజలారా, మీరు ఏ లోకాన్ని చూసి మురిసిపోతామన్నారో, ఏ జీవితం కోసం మీరు ఆరాట పడుతున్నారో, ఒకరోజున నీ గుండె ఆగిపోతుంది, నీ శ్వాస నిలిచిపోతుంది, నరుగులు తీసుకుని వెళ్ళి ఊరిబెట్ట కాటిలో పూడ్చి పెడతారు, కట్టుకున్న భార్య రాదు, కడుపున పుట్టిన బిడ్డలు రారు, తోడపుట్టినటువంటి అన్నదమ్ములు రారు, ఒక్కడిగా వచ్చావు, ఒక్కడిగానే పోతావు, అసలైన జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పడానికే దైవ ప్రవక్తలు వచ్చారు.
ఆదాము అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త కారుణ్య మూర్తి వృద్ధి అల విజేత మానవ మహోదయులు జగద్గురువు జీవజల అమృతమైనటువంటి కౌసల్ని పంచేవారు ప్రళయ దినం రోజున సిఫార చేసేవారు స్వర్గద్వారాలను తెరిచేటువంటి వారు స్వర్గంలో అత్యున్నతమైనటువంటి మొకామి మహమ్మూద్ని అలంకరించేవారు చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానాహు తాలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానాహు తాలా కురిపించుగాక ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ఆమీన్ కూడా చాలా మంది చెప్పాలా, చెప్పారా సార్? మాట్లాడకుండా ఎందుకు మీ ఇస్తిమాకి వచ్చామా? దేనికి వచ్చాం? నిజంగా నేను చూస్తున్నాను సార్, అంత పెద్ద పండితులు ఎన్నో రోజులు కష్టపడి ఇక్కడ మన కోసం, మన ఊరి కోసం, మన లాభం కోసం ఎంతో దూరానికి ప్రయాణ బాధలకు వచ్చి మన ముందు వచ్చి చెప్తుంటే వాళ్ళు బయట ఎందుకు నుంచి ఉంటున్నారో, ఎందుకు తిరుగుతున్నారో, కొంతమంది ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, కొంతమంది పక్కలతో మాట్లాడుకుంటున్నారు, కొంతమంది అత్తర్లు కొనుక్కుంటున్నారు, కొంతమంది టోపీలు కొనుక్కుంటున్నారు. అత్తరు కొనుక్కునే వాడికి అత్తరే దొరుకుతుంది. అల్లా యొక్క అనుగ్రహం దొరకదు, రాసి పెట్టుకోండి. నువ్వు ఇస్తిమాకి వచ్చావా, రాజకీయ మీటింగ్కి వచ్చావా? సార్ నిజంగా చెప్తా బాబు, ఆ చెట్టు కింద వాళ్ళు ఎందుకున్నారో అర్థం కావట్లేదు. ఆ చెట్టు కింద ఉన్నోళ్ళు, ఈ రోడ్డు మీద ఉన్నోళ్ళు, ప్లీజ్, పిల్లలంటే తిరుగుతున్నారు సార్. ఎవరికైతే కుర్చీల్లో కూర్చున్నటువంటి అర్హత లేదో, మీరందరూ ఎందుకు కుర్చీలో కూర్చున్నారో తెలియటం లేదు. ఏదో సినిమా ఫంక్షన్కి వచ్చినట్టు, లేదా రాజకీయ సమావేశానికి వచ్చినట్టు, ఎవరు పనుల్లో వాళ్ళు, నిజంగా ఏ ఊరిలో ఇస్తిమా పెట్టామో ఆ ఊరోళ్ళు ఇంటర్లు అసలు. పాపం వాళ్ళు ఆ టెంట్ సామాన్లు చూసుకోవడం, ఆ భోజనాలు చూసుకోవడం, వాళ్ళకి ఏర్పాట్లు చూసుకోవడం, మరి ఇస్తిమా పెట్టుకుని మన ఊరికి ప్రయోజనం ఏంటి? సోదరులారా, సార్ ఏంది వినపడతాం లేదా సార్? లేండి ప్లీజ్, రండి దగ్గర, రండి దగ్గర జరగండి సార్. ఆ చెట్టు కింద ఉండే ఇప్పుడు కూడా వినపడతలా బహుశా మీకు, మీరే మీరు ఎందుకు అక్కడ నించున్నారో అర్థం కావట్లేదు సార్. చాలా విచిత్రంగా నస్తగ్ఫిరుల్లా నౌజ్ బిల్లా మిన్ జాలిక్ అల్లా యొక్క వాక్యాలు. అలమ్ యాతికుమ్ నజీర్ కాలు బలా కద్ జానా నజీర్. మీ ముందు అల్లా యొక్క వాక్యాలు చదువుతుంటే, మీ ముందు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు మాట్లాడుతుంటే, నిజంగా నీ గుండెల్లో విశ్వాసం ఉంటే నువ్వు విదేశీ చూపించాల్సింది ఇదేనా? మాట్లాడుకుంటూ తిరగడం అస్తగ్ఫిరుల్లా ఏంటి సార్? ఒకవేళ ఈరోజే మన జీవితంలో ఆఖరి రోజు అయితే, ఈరోజే నువ్వు చచ్చిపోయి సమాధిలో పూడ్చిపెట్టబడితే, ఆ సమాధిలో దైవదూతలు అడిగేటువంటి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? సార్ నిజంగా ఎంతమంది ఐదు పుట్ల నమాజులు జమాత్తో చదివేటువంటి వాళ్ళు ఉన్నారు మనలో? ఈరోజు ఇస్తమా అంటే మంచి డ్రెస్ వేసుకుని, అత్తరు పూసుకొని, టోపీ పెట్టుకుని వచ్చాం. మసీదుల్లో నమాజ్ చదివే వాళ్ళే లేరు సోదరులారా. ఈరోజు అవిశ్వాసులు మోచేతి నీళ్ళు తాగాల్సి వస్తుందంటే కారణం మనమే. నీకు అల్లా మీద ప్రేమ లేదు, నీకు కలిమా మీద ప్రేమ లేదు, నీకు నమ్మ మసీదు మీద ప్రేమ లేదు. శుక్రవారం ఒకప్పుడు వస్తాం, ఒక్కరోజు వస్తాం, మళ్ళీ శుక్రవారం దాకా రావు. సోదరులారా, జీవితం తాత్కాలికం, క్షణభంగురం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతాడు ఎవరికి తెలియదు. పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళి మట్టిలో పనుకున్నారు మన వాళ్ళు, ఎక్కండి సార్. మిలీని మహానుభావులు అనుకున్న వాళ్ళెందరో కూడా కాలగర్భంలో కలిసిపోయారు. పెద్ద పెద్ద సైంటిస్టులు, శాస్త్రవేత్తల సీతం లోకాన్ని వీడారు. అంతరిక్షంలో విహరించిన వాళ్ళు, సముద్ర భూగర్భంలోనకెళ్ళి పరిశోధనలు చేసేటువంటి వాళ్ళు, జీవరసాయన శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళే మట్టిలో పనుకున్నారు. మనం కూడా వెళ్ళిపోతాం. ఎన్ని రోజులు బ్రతుకుతామండి లోకంలో? కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అల్లా గురించి మన ముందు చెప్తుంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలే మన ముందు చెప్తుంటే, కనీసం వినయం, విధేయత, భక్తి ఏం చెప్తున్నారు? అసలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఇన్ని వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఏర్పాట్లు చేసి, అన్ని వజూకానాలు, అన్ని రకాలైనటువంటి టాయిలెట్స్, ఇంతమందికి భోజనాలు, ఎన్ని డబ్బులు ఇట్టారు ఒక్కసారి ఆలోచించండి.
నువ్వు ఇస్తిమాకు వచ్చి ఏమి నేర్చుకున్నాను? ఇస్తిమాకు వచ్చి ఏం విన్నాను? మా ఊళ్ళో ఇస్తిమా పెట్టారండి, ఇంతమంది వచ్చారు, అంతమంది పండితులు వచ్చారు, అయిపోయింది, వెళ్ళిపోయావు. మీరు ఒకరికొకరు హితోపదేశం చేసుకోండి అన్నాడు. మీరు ఒకరికొకరు బోధించుకోండి, బోధించుకోవడం, మంచిని చెప్పుకోవడం నీకు మేలు, లాభం అన్నాడు. నీకు లాభం జరగట్లేదంటే నువ్వు జీవోత్సవం కింద లెక్క చచ్చిపోయావని అర్థం. నీకు ఫోన్ పిచ్చి ఇక్కడికి వచ్చినా కూడా ఫోన్లు చూసుకుంటా కూర్చున్నావు, ఫోన్ మాట్లాడుకుంటా తిరుగుతున్నావు, నీకు అల్లామైన ప్రేమ ఏది? నీకు మమ్మ సలసల వారి మీద అభిమానం ఏది? ప్రళయ దినం రోజున అడుగుతాడు, అలం యాతికుం నజీర్ కాలు బల కథ జాన నజీర్ ఫకజ్జబన వకుల్నా మా నజలల్లాహు మిన్ షయ్ఇన్ ఫీ దలాలిన్ కబీర్. అల్లా అల్లా చెప్పేవాడు మా దగ్గరకు వచ్చాడల్లా. ఎందరో పండితులు మైకులు పగిలిపోయే విధంగా చెప్పి చెప్పి అరిచారు అల్లా. ఫకజ్జబన, కానీ మేము తిరస్కరించాం. వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే, వాళ్ళకి మాకు సంబంధం ఏందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము తిరుగుతున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం. వకాలు లౌకున్న నస్మ వౌనాకిలు మాకున్న ఫీ అస్హాబి సయీర్. అల్లా అల్లా, ఒకవేళ ఆ రోజున మేము విని ఉంటే, ఆ రోజున మేము హితోపదేశాన్ని గ్రహించి ఉంటే, ఈ నరకాగ్నికి ఆహుతి అయిపోయేవారము కాదు అని చేతులు కొరుక్కొని మాంసం ఊడిపోయే విధంగా లాక్కుని ఏడుస్తూ ఉంటారు. ఆ పరిస్థితి రాకముందే అసలు కనీసం ఏం చెప్తున్నాడు వినాలి, నాలో ఉన్నటువంటి లోపం ఏంటి, నేను ఎలా సరిదిద్దుకోవాలి. ఒకవేళ నిజంగా నేను పరలోక జీవితంలో శాశ్వతమైనటువంటి ఆ జీవితంలో స్వర్గానికి వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి నా ఆచరణ సరిపోతుందా? ఆలోచించాలి సోదరులారా. 6 సంవత్సరాలే జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? విశ్వాసంతో 6 సంవత్సరాలే ఉన్నాడు. 30వ సంవత్సరంలో కలిమా చదివాడు, 36వ సంవత్సరంలో చనిపోయాడు. ఈ 6 సంవత్సరాల జీవితానికి అల్లా యొక్క సింహాసనం కంపించింది సోదరులారా. ఎవరు చెప్పండి, ఎవరు? ఎందుకంటే మనకు తెలియదు, ఖురాన్ గ్రంథం తెలియలేదు కదా. మన ఖురాన్ గ్రంథమే చదవం అసలు, అసలు మమ్మ సలసల వారి జీవితమే చదవం మనం అసలు. అసలు హదీస్ ఏంటో, సున్నత్ ఏంటో మన జీవితాలకు దూరంగా ఉన్నాయి ఎలా తెలుస్తాయి సోదరులారా? నువ్వెంతకాలం బ్రతికావన్నది ఇంపార్టెంట్ కాదు. 6 సంవత్సరాల ఆయన జీవితానికి సాద్ బిన్ మాజ్ రదియల్లాహు తఆలా 30వ సంవత్సరంలో కల్మా చదివాడు, 36వ సంవత్సరంలో చనిపోయాడు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నాడు, నేడు సాద్ బిన్ మాజ్ యొక్క మరణంతో అల్లా సింహాసనం కూడా కదిలిపోయింది. అంతటి తక్కువ, అంతటి సదాచరణ. నువ్వు 100 సంవత్సరాలు బతికే సుఖం, తల్లిదండ్రులు ఎదిరిస్తున్నావు, భార్య బిడ్డలు ఇస్తున్నావు, ఇరుగు పొరుగులతో తగువులు, దొంగతనాలు, అబద్ధాలు, లంచాలు, జీవితం మొత్తం నిలువెల్ల పాపాలతో బ్రతుకుతున్నావు. 8 సంవత్సరాలు బతికితే చీ, వాడిది ఒక బ్రతుక అంటుంది లోకం. సాద్ బిన్ మాజ్ రదియల్లాహు తఆలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హౌస్ కజ్రస్ కు సంబంధించినటువంటి తీర్పు గురించి సాద్ని పిలవండి, అతడే తీర్పు చెప్పాలి అన్నారు. సాద్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండగా ఆయన సమక్షంలో నేను తీర్పు చెప్పటమా? ఇది ప్రవక్త గారు చెప్పారా? అవును సార్, ఇది ప్రవక్త గారు చెప్పారు, నువ్వే తీర్పు చెప్పాలంట అని. సాద్ బిన్ మాజ్ రదియల్లాహు తఆలా తన జాతికి సంబంధించినటువంటి తీర్పును ఇచ్చారు. తన మన బంధు పాత పక్షపాతాన్ని చూపించలేదు, వారికి సంబంధించినటువంటి తీర్పును సంహారమే అని చెప్పారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? సాద్, ఈనాడు నువ్వు ఇచ్చినటువంటి తీర్పు, ఈనాడు నువ్వు ఇచ్చినటువంటి తీర్పు, అర్షు మీద ఉన్నటువంటి అల్లా ఇచ్చిన తీర్పే నువ్వు ఇచ్చావు. సుబ్హానల్లాహ్,
సాద్ బిన్ బాద్ రదియల్లాహు తాలాను జనాజా నమాజులు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు 70,000 మంది దైవదూతలు ఆయన జనాజా నమాజ్ చదివించారు అని చెప్పేసి సాద్ బిన్ బాద్ రదియల్లాహు తాలాను జనాజాలో 70,000 మంది దైవదూతలు సాక్షాత్తు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జనాజా నమాజ్ను చదివించారు అబు బకర్ ఉమర్ రదియల్లాహు తాలాను సమాధిలో ఉన్నారు ఆయన మయ్యతిని సమాధిలో పెట్టారు అబ్దుల్లా బిన్ మసూద్ లాంటి వారు ఆయన శవాన్ని లోనికి ఇచ్చారు కానీ సాద్ బిన్ మాద్ రదియల్లాహు తాలాను ఎప్పుడైతే సమాధిలో పెట్టారో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతులెత్తి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సుదీర్ఘంగా హృదయ విదారకంగా మనోవేదనతో సుబ్హానల్లాహ్ 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 సహాబాలందరూ ఆశ్చర్యపోయారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతకు ముందు ఎన్నడూ కూడా మీరు ఎవరి జనాజాలో మీరు ఇలా చేయలేదు మీరు చెప్పారు కదా సాద్ బిన్ మాద్ యొక్క మరణ వార్తతో అల్లాహ్ యొక్క సింహాసనమే కదిలిపోయింది అని మీరు చెప్పారు కదా సాద్ బిన్ మాద్ రదియల్లాహు తాలాను యొక్క జనాజాలో 70,000 మంది దైవదూతలు పాల్గొన్నారని ఓ ప్రవక్త మీరే చెప్పారు కదా సాద్ బిన్ మాద్ రదియల్లాహు తాలాను యొక్క మయ్యతిని సాంబాలు అన్నారు ఎందుకంటే ఆయన గొప్పవాడు అజానబాహుడు ఆయన యొక్క మయ్యత్ బరువుగా ఉంటుందని సహాబాలు బలంగా లేపోయారు కానీ ప్రవక్త ఆయన యొక్క మయ్యత్ తేలిక మా భుజాల మీదకి వచ్చింది కారణం ఏంటంటే మీతో పాటు ఆయన యొక్క మయ్యత్ని దైవదత్తులు మోస్తున్నారని ఓ ప్రవక్త మీరే చెప్పారు కదా మీరే నమాజ్ చదివించారు కదా ఒక రివాయితులో 40 మంది మరో రివాయితులో 70 మంది మోమిన్లు మోహిద్లు నీ జనాజాలో ఉంటే సమాధి శిక్షలు మినహాయించబడతాయని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త మరి మీరే నమాజ్ చదివించారు ఇంతమంది జనాజాలో ఉన్నారు మీరెందుకు ఇలా దువా చేశారు అని అడిగారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు సాద్ బిన్ మాద్ రదియల్లాహు తాలాను ఎప్పుడైతే సమాధిలో పెట్టామో కారణమైపోయిందో సాద్ బిన్ మాద్ రదియల్లాహు తాలాను వారిని ఆ సమాధి ఎలా ఒత్తేసిందంటే ఈ పక్కటి ముక్కలు పట్టు 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 పట్టుబడి ఇరిగిపోయే విధంగా రెండు గోడలు కలిసేసి తల వెంట్రుక ఎంత సన్నంగా ఉంటుందో అలా ఒత్తేసింది దాన్ని చూసి నేను అల్లాహు అక్బర్ అని చెప్పి అల్లాహకు ఫిర్యాదు చేశాను నా మరణం ఆలకించినటువంటి అల్లాహ్ సుబ్హాన తాలా ఆయన సమాధిని విశాలపరిచాడు అప్పుడు నేను సుబ్హాన్ అల్లాహ్ అన్నాను అన్నారు మరి అలాంటి తక్వాపరులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి సహాబాలకే అలాంటి పరిస్థితి ఎదురైతే నీ జీవితంలో నమాజు లేదు నీ జీవితంలో హలాల్ లేదు నీకు సినిమాల పిచ్చి రాజకీయాల పిచ్చి డబ్బు పిచ్చి పాపాల పిచ్చి ఇరుగు పొరుగుళ్ళ ముచ్చట్ల పిచ్చి ఎవరెవరి గురించో ఏదో చాడీలు చెప్పే పిచ్చి అనేక రకాలైనటువంటి పుకార్లు వ్యాపింపజేసే పిచ్చి సమాధి బాతల నుండి నువ్వు రక్షించబడతావా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ఉస్మాన్ గని రదియల్లాహు తాలాను వారు ఎలాంటి వారు తెలుసా అసరై ముబషిరాలో ఒకడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వయాన అల్లుడు ఇద్దరు కూతుర్ని చేసుకున్నాడు ఆయన జైనబ్ రదియల్లాహు తాలాను చేసుకున్నారు రుఖయ్యా రదియల్లాహు తాలాను వారిని చేసుకున్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా ఉస్మాన్ రదియల్లాహు తాలాను గురించి ఉస్మాన్ ఒకవేళ నాకు గనక 100 మంది కుమార్తెలుంటే ఒక్కొక్కడు ఆవిడ ఒక్కొక్క ఆవిడ చనిపోతూ ఉంటే 100 మందిని కూడా నీకే ఇచ్చి చేస్తానయ్యా అన్నారు అంతటి ఉత్తముడు ఉస్మాన్ రదియల్లాహు తాలాను వారు జంగ తబూక్ సందర్భంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏలాన్ చేశారు ఎవరైనా ఉన్నారా అల్లా మార్గంలో దానం చేసేవారు ఎవరైనా ఉన్నారా ఏ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నా తరపు నుంచి 100 వంటిలు అన్నాడు మరి ఎవరైనా ఉన్నారా మరో 100 వంటిలు ప్రవక్త మళ్ళీ ఏలాను మరో 100 వంటిలు ఉస్మాన్ ఫిల్ జన్నా 7 పర్యాయాలు ఒకే మజ్మాలో వేరు వేరు సందర్భాల్లో ఎన్నోసార్లు ఉన్నాయి ఒకే సందర్భంలో 7 సార్లు ఉస్మాన్ ఫిల్ జన్నా ఉస్మాన్ స్వర్గవాసి ఎలాంటి ఉత్తముడు తెలుసా
బదర్ యుద్ధంలో పాల్గొనకుండా బదర్ యొక్క పుణ్యం పొందినటువంటి సహాబీ సోదరులారా ఉస్మాన్ రదియల్లాహు తాలా అను ఆనాడు మదీనా వెళ్ళిన తర్వాత విశ్వాసులందరూ వాకలితో అలమటిస్తూ ఉంటే దప్పికతో నీళ్లు లేక అల్లాడిపోతుంటే యూదుని దగ్గర 50,000 దినారాలు పెట్టి బావిని కొని సకల విశ్వాసుల దప్పిక తీర్చినవాడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అను ఆ ఉస్మాన్ రదియల్లాహు తాలా అను ఎక్కడైనా సమాధి కనపడితే కబర్స్థాన్ దగ్గరికి వెళితే కూర్చుని బోర్ నేర్చేవాడు గడ్డపు వెంట్రుకలన్నీ తడిసిపోయే విధంగా. ఎందుకు ఉస్మాన్? నిన్ను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతి అని చెప్పారు కదా, బదర్లో పాల్గొనకుండానే నీకు బదర్ పుణ్యం కూడా లభించింది కదా, నువ్వు అక్షరే ముబషిరాలో ఒకడివి కదా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావంటే స్వర్గం వాసి అని చెప్పిన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట సత్యమే, కానీ నేను ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ముందు మజిలీ సమాధి కదా, ఈ సమాధిలో నా గతి ఏమవుతుందని నాకు భయం ఉంది అన్నారు. ఎప్పుడైనా సమాధి జీవితం గురించి ఆలోచించావా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ ఆ సమాధి సంగతులు కనుక మీకు తెలిస్తే నాకు తెలిసినంత నువ్వు నవ్వటం మనిషి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. ఆ సమాధి సంగతులు నా గురించి మీకు తెలిసినట్లయితే మీరు మనిషిని సమాధి చేయటమే మానేస్తారు. ఆ సమాధి యాతల గురించి మీకు తెలిస్తే కనుక మీరు ఆలు బిడ్డలు విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోతారు. అంతటి భయానకమైన జీవితం ముందు పెట్టుకొని అసలు నీ జీవితంలో నమాజు లేదు, నీ జీవితంలో ఖురాన్ ఏంటో తెలియదు, అసలు ఖురాన్లో ఎన్ని సూరాలు ఉన్నాయో తెలియదు, సూర్య యూసుఫ్ ఎంతో, సూర్య ఫుర్ఖాన్ ఎంతో, సూర్య సభా ఎంతో తెలియదు, అసలు కనీసం అల్లా ఎక్కడున్నాడు అన్న సంగతి కూడా మనకు తెలియదు. ఏదో మేము ముస్లింలు అండి, మేము సయ్యదులు, షేకులు, పఠాన్లు, ఖాన్లు, మేము ఉర్దూ బాగా మాట్లాడేస్తాము, మా ఇంట్లో లాల్చి ఉంది, పైన టోపీ ఉంది, పైన పెట్టుకునే టోపీలో కిందేసుకునే లాల్చీలో ఈమన్ లేదు సోదరులారా. అల్లా సుబాన్ తాలా నిషేధించినటువంటి నిషేధాలకు దూరంగా ఉండి శుభప్రదమైన పరిశుద్ధమైన జీవితాన్ని గడిపేవాడు. ఎప్పుడైతే అల్లా సుబాను తల్లా నిషేధించినటువంటి నిషేధాలకు ఆరాములకు నువ్వు దూరంగా ఉంటావో నువ్వు పుణ్యపురుషుడు అవుతావు అన్నారు. ఈరోజు మన జీవితాల్లో ఎంతవటికి వాటికి దూరంగా ఉన్నాం సోదరులరా? అల్లా సుబా నబీ సల్లల్లాహు హజ్రత్ మూసా అలైహి సలాం వారు అల్లాని అడిగారు, కలయా రబ్బీ ఫయ్యు ఇమాజకతుక, కలయా రబ్బీ ఫయ్యు ఇమాజకతుక, అల్లా అల్లా ప్రపంచంలో నువ్వు ఎందరికో భక్తినిచ్చావు కదా, ఈ భూమండలంలో అందరికంటే ఎక్కువ తక్వాపరుడెవరు? ఇక్కడ ఉన్నాం భయ అందరం, మనందరిలో ఎవరో ఒకళ్ళు తక్వాలో మిగిలి ఉంటారు, మనకు తెలియదు. అది బోర్డేం పెట్టుకోం కదా, ఇంత బయటకు ఇప్పుడు థర్మామీటర్ పెట్టామనుకోండి, జ్వరం 101 ఉందా 102 ఉందా ఎంటనే బయట పడిపోద్ది. అలా ఎవడిలో తక్వ ఎంత ఉందో ఎవరికి తెలియదు. అది ఎలా తెలుస్తుంది? అందుకని అల్లా సుబ్హాన తాలాతో అడుగుతున్నారు, కాలయా రబ్బీ ఫయ్యు ఇబాదకతుక, అల్లా నీ దాసుల్లో అందరికంటే తక్కువ ఆపరుడెవరల్లా? భూమి మీద జనాలు మొదలైన కాడి నుంచి సమస్త ప్రవక్తల్ని అనుసరించిన విశ్వాసులందరిలోకి వెళ్ళా అల్లా అందరికంటే తక్కువ ఆపరుడెవరల్లా? యా ముసా అల్లదీ యస్కురు వలయన్సా, మోసా అందరికంటే తక్కువ పరుడు. ఏ ప్రవక్త పేరు చెప్పాల అక్కడ, ఏ సహాబీ పేరు అక్కడ చెప్పాల అక్కడ, సాక్షాత్తు అడుగుతున్నటువంటి మూసా అలైహి ఇస్లాం వారి పేరు చెప్పాల అక్కడ. అల్లా సుబాను చాలా అల్లది యస్కురు, అల్లది యస్కురు వలయన్సా, మూసా ఈ ప్రపంచంలో అందరికంటే దైవ భీతి పరుడు ఎవరయ్యా అంటే ప్రతి క్షణం నన్ను గుర్తుంచుకునేవాడు. అల్లదీ యజ్కురు, ఎప్పుడు గుర్తుంచుకునేవాడు. ఇస్తిమాలో ఉన్నంతసేపు కాదు, నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఏం చేస్తావో నీకు తెలుసు, నీ స్వామికి తెలుసు. మసీదులో ఉన్నంతసేపు గుర్తుంచుకునేవాడు కాదు, పెళ్ళప్పుడు, పాపమప్పుడు, చావప్పుడు, శుభకార్యాలప్పుడు, కీడు జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, ప్రతి సందర్భంలో ఆయన్ను గుర్తుంచుకునేవాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ చీకటి జీవితంలో కూడా నువ్వు భయపడేవాడు, ఆయన ఎప్పుడు మరవని వాడు. తక్వాపరుడంటే
చాలా మంది జనాల ముందు ఏడ్చి 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 దువా చేస్తుంటాడు. అలా జనాల ముందు ఏడ్చి దువా చేసేవాడు కాదు. తక్వాపరుడు ఎవరు అంటే అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలాను చెప్తున్నారు, అల్లా సుబ్హానహు తాలా నిషేధించిన నిషేధాల నుండి దూరంగా ఉండేవాడు. తక్వాపరుడు బుజురు కనగానే మనం ఏమనుకుంటామంటే అబ్బో పొడుగుని లాల్చి చేశాడండి, పైనుంచి కింద దాకా తెల్ల చేశాడు, ఈయన పెద్ద బుజురుకు కావాలా, బుజురుకు బుజురుగా మరి వాస్తే దువా కరో మేరా బేటా కన్నాం ఏ హై మేరా బేటీ కన్నాం ఏ అని చెప్పేసి వాళ్ళు చుట్టూ తిరుగుతుంటాం మనం. డ్రస్సును బట్టి తక్వ అని చెప్పాలా ఎక్కడా కూడా దైవ ధర్మంలో. అల్లది యజ్కురు వలా యన్సా, ఎవడైతే నన్ను ఎప్పుడూ మర్చిపోడో, ప్రతి క్షణం ఆయన నామాన్ని స్మరించేవాడు, సుబ్హానల్లా అల్హమ్దులిల్లా అల్లాహు అక్బర్ ప్రతి చోట ప్రతి సందర్భంలో ఏం జరిగినా ఎలా జరిగినా ఎప్పుడు జరిగినా సమస్తము నాకు ఆయన తరపు నుంచే ప్రార్థిస్తుంది అని ఆయన గుర్తుంచుకునేవాడు. వలా యన్సా, ఎప్పుడు మరవడు, ఏ సందర్భంలో కూడా మరవడు. నీకు సంతోషం వచ్చిందంటే ఏదైనా చేస్తావు, ఖుషీకా మై యాజ్ ఖుషీకా తిన్నా కైసా బీ కర్ సక్తే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్, ఖుషీమేహో గమ్మేహో ఏ పరిస్థితుల్లోనైనా సరే కలిమైనా లేమైనా రోగమైనా ఆరోగ్యమైనా ప్రతి సందర్భంలో ఆయన్ని గుర్తుంచుకునేవాడు, ఆయన్ని మరవని వాడు దైవభీతిపరుడు. సోదరులారా ఆలోచించండి, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా గురించి తెలియదా? అమీరుల్ ముమినీన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, లా నబియా మిన్ బాది, లా నబియా మిన్ బాది, నా తర్వాత ప్రవక్తలే లేరు. ఒకవేళ ప్రవక్త అయితే ఉమర్ రదియల్లాహు తఆలాను ప్రవక్త అయి ఉండేవారు. ఎంతటి దైవభీతిపరుడో తెలుసా ఉమర్ రదియల్లాహు తఆలాను. ఆయన ఈ బజట్లో నడుస్తుంటే శైతాను భయపడిపోయి మరే బజట్లో పారిపోయేది. ఆయన కోరుకున్నాడు, స్త్రీలు ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు, వీళ్ళకి పరదా ఉంటే బాగుండు, పరుల చూపుల నుండి వాళ్ళు రక్షించబడతారు, స్త్రీ అంటే అమూల్యమైనటువంటిది, ఈ సృష్టిలో అన్ని వస్తువుల కంటే శ్రేష్టమైనటువంటిది, ఆ స్త్రీ ఈ కామంతుల దృష్టి నుండి కాపాడబడాలంటే పరదా ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆకాశాల స్వామి ఆయన ఆచరణకు కార్యరూపం దాలుస్తూ పరదా ఆజ్ఞపెట్టాడు. అయ్యో ప్రజలు నమాజుకు రావాలంటే ఇబ్బందిగా ఉంది, వీళ్ళ కోసం ఒక పిలుపు ఉంటే బాగుండు, అజాన్ ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆకాశాల స్వామి ఆయన కోరికను తీర్చి అజాన్ అవతరింప చేశాడు. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా జంగి తబూక్ సందర్భంగానే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునాఫిక్లు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ రాశారు. మునాఫిక్ అంటే ఎవరు చెప్తారు? రాంగ్ కుప్పమోళి చెప్పండి, మునాఫిక్ అంటే ఎవరు? రాంగ్ కుప్పమేనా? రాంకుపోయినా 100 marks గుడ్ చేసావు మాషాల్లా. చాలామంది భయం ముషిరిక్ అంటే తెలియదు, మోమిన్ అంటే తెలియదు, మోహిద్ అంటే తెలియదు, చాలామందికి తెలియదు, తౌహీద్ అంటే తెలియదు. ఈ పదాలను ఇప్పుడు పండితులు చెబుతున్నారండి, భయాలు చెబుతున్నారు. యూనో ముషిరిక్ అనేది అన్నాడు అనుకోండి, ఆయన ముషిరిక్ అంటే అర్థం తెలియదు, ఆ స్టేట్ మొత్తం ఎగిరిపోతుంది, అందుకే నిద్రపోతున్నారు చాలామంది. జుమాలు కూడా చూడండి 90% నిద్రపోతూ ఉంటారు, శుభ్రంగా తలకు పోసుకొని వస్తారు, మంచి బట్టలు వేసుకుంటారు, అత్తరు పూసుకుంటారు, ఫ్యాన్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి. ఆయన యూపీ వాడో బీహార్ వాడో అయి ఉంటాడు, ఆయన ఉర్దూ మన ఉర్దూకి చాలా డిఫరెంట్ ఉంటుంది, అర్థం కాదు. వీళ్ళు నిద్రపోతుంటారు, ఇక నమాజ్ అప్పుడు ఇంక వజూ చేస్తే చేస్తాడు, లేదా లేదు అట్నే నమాజ్ చదువుతాడు, సలాం తిరుగుతాడు, సలాం తిరిగంటే పారిపోతాడు. అలాంటి పరిస్థితి జంగి తబూక్ సందర్భంగా ఉజైఫా బిన్ యమాన్ రదియల్లాహు తఆలాను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెక్రటరీగా ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే ఎవరెవరు కపట విశ్వాసం డూప్లికేట్ నోట్లు, కపట విశ్వాసం అంటే మోసగాడు వంచకుడు డూప్లికేట్ నోట్ అనమాట. ఇది ఊరక డూప్లికేట్ నోట్ చూడండి, పెళ్ళపెళ్ళాడుతుంటుంది, ఇస్త్రీ చేసిన బట్టలాగా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి దొంగసాటుగా వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది, జనాల్లో ఎక్కువ తిరగదు. మంచి నోటు చూడండి, నలిగిపోయి మడతలు పడిపోయి మచ్చలు పడిపోయి పిచ్చికితలు గీసేసి అప్పో ఇది చినిగిపోయింది అంటాడు, ఒకడు చల్లదంటూ ఉంటాడు. దొంగ నోటు మట్టికి అసలు ఇస్త్రీ చేసిన గుడ్లాగా ఉంటుంది, ఎందుకంటే అది ఎక్కువసేపు జనాల్లో తిరగదు, ఒకటి జనాల్లో వస్తాడు ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు ఎక్కువగా మన దగ్గర అది ఉంది, మనోళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు? ఏమీ తెలియదు, ఖురాన్ చదవరు, ఖురాన్ చదువుతాడు పెద్ద పెద్ద పండితులు కూడా అజే ఖురాన్ అయిపోయినా అజే అంటున్నారు. ఖురాన్ బండా పోలితో బడే బడు ఒలుం చౌదా ఒలుం మాలు హోన్ అస్తగ్ఫిరుల్లా నౌజ్ బిల్లా మిన్ జాలిక్ అల్లా సుబ్హానతల్ అంటున్నాడు. వాణ్యతులు వల్ ఖురాన్, వాణ్యతులు వల్ ఖురాన్, వాణ్యతులు వల్ ఖురాన్, ఖురాన్ చదవండి, అర్థంతో చదవండి. ఖురాన్ సర్వ మానవాళి కోసం వచ్చిన గ్రంథం, సాయిబుల గ్రంథం కాదు అది.
మొహమ్మదీల కోసం వచ్చిన గ్రంథం కాదు అది, అరబ్బుల కోసం వచ్చిన గ్రంథం కాదు అది. హద బలాగుల్లినాస్ వలయుంజర్ బిహి వలయాలము అన్నమా హువ ఇలాహు వాహిద్, సర్వ మానవాళ్ళందరినీ సన్మార్గంలోనికి పిలవడానికి, మానవులందరి సృష్టికర్త ఒకే ఒక్కడు, కొట్టుకోకండ్రా, మీ మతాలు వేరు కాదు, మీ కులాలు వేరు కాదు, మీరందరూ ఒకే జంట సంతానం అని చెప్పడానికి వచ్చినటువంటి దైవ గ్రంథమయ్యా. ఆ గ్రంథాన్ని ఈరోజు నువ్వు చదువుతున్నావా? ఫేస్బుక్ చూడటానికి టైం ఉంది పోట్లు పోట్లు, యూట్యూబ్లో ఉండడానికి పై ఉంది నీకు గంటల గంటలు, నన్ను నా కోసం పంపబడినటువంటి ఆ ఖురాన్ గ్రంథం అని చెప్పేసి ఏ రోజైనా నువ్వు చదువుతున్నావా? చదవట్లేదు, ఖురాన్ చదవటం లేదు. కాబట్టి ఈరోజు ఆ బరకత మొత్తం ఎగిరిపోయింది మన దగ్గర, ఖురానికి దూరం అయిపోయాము, మార్గభ్రష్టత్వానికిలో చేరువైపోయాము. సోదరుళ్ళారా, అలాంటి ఉమర్ రదియల్లా తాలాను, అబ్దుల్లా బిన్ ఉజైఫా బిన్ యమన్ రదియల్లా తాలాను వారు మునాఫిక్లు, కపట విశ్వాసులు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ రాస్తారు. డూప్లికేట్ వాళ్ళు ఎవడెవడో తెలుసుకుందామని, ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి జిబ్రాయిల్ వస్తారు కదా, ఒహీ ద్వారా తెలబడుతుంది, ఫైనల్ ఒహీ వచ్చింది, మునాఫిక్ అంటే మునాఫిక్ అంతే. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా చెప్పారు కదా, తబ్బత్ యదా అబీ లహబి వతబ, అబూ లహబ్ యొక్క చేతులు విరిగిపోయాయి, అబూ లహబ్ ఇస్లాం స్వీకరించింది, అలానే చచ్చిపోయాడు, అలానే చచ్చిపోయాడు. ఒహీ వచ్చి ఇది డూప్లికేట్ అని చెప్పాడు అంటే ఇంకా డూప్లికేటే. ఆ జంగి తప్పుకు సందర్భంగా ఉజైఫా రదియల్లాహు తాలా అన్ వారు ఎవరెవరు కపట విశ్వాసులు అని ఒక లిస్ట్ రాస్తారు. ఆ సంగతి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్ వారికి తెలుస్తుంది. రాత్రి సమయం చాలా గడిచిపోతుంది, సుమారు అర్ధరాత్రి గడిచిపోయిన తర్వాత వెళ్ళి అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహ్ యా ఉజైఫా అన్నారు. వినగానే ఉజైఫా రదియల్లాహు తాలా అన్హు అర్థమైంది అది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు కంఠస్వరం అని. తలుపు తీసి, అయ్య ఉమర్, మీరేంటి ఈ సమయంలో వచ్చారు, కబురు పెడితే నేనే పరిగెత్తుకుంటూ వచ్చేవాడి కదా, నువ్వెందుకు వచ్చావు ఈ సమయంలో అని చెప్పేసి అడిగారు. ఉజైఫా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీ చేత మునాఫిక్ల లిస్ట్ రాపించారని చెప్పేసి నాకు తెలిసింది, ఆ మునాఫిక్ల లిస్టులో నా పేరుందేమో చెప్పు అని అడిగారు. ఉజైఫా రదియల్లాహు తాలా అన్హు బోర్ని అడగటం మొదలుపెట్టారు, అయ్య ఉమర్ మీరేంటి, ఆ మాట అడగటం ఏంటి అని. ఈరోజు నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ ఉన్న మునాఫిక్రే, ఉన్న ముషరికా, ఉన్న కాఫిరా, అసలు నువ్వెవడు ఎప్పుడన్నా ఆలోచించావా? అంత పెద్ద ఉమర్ రదియల్లాహు తాలా అన్హు నా పేరు అందులో ఉందేమో అని చెప్పి అర్ధరాత్రి ఎందుకు వెళ్ళారు? ఈరోజు నీ జీవితంలో ఏమీ లేదు, అయినా కానీ నువ్వు దర్జాగా ఎలా బ్రతకగలుగుతున్నావు? ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. మొన్న మా ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇద్దరు పిల్లలు, పెద్ద వయసులో కూడా రాలేదు, 9 సంవత్సరాలు 6 సంవత్సరాలు. వెళ్తామన్నాడు, ఎదురుగా వచ్చి లారీ కొట్టేసింది, స్పాట్లో డెడ్. ఎన్నళ్ళు బ్రతుకుతామనుకుంటున్నా అసలు, ఎన్ని రోజులు ఈ లోకంలో ఉంటామనుకుంటున్నాను? కల్ల నఫ్సు జాయికతుల్ మౌత్ వయన్న మతువఫా నవజూరకుం యౌమల్ ఖియామా ఫమన్ జుహ్జిహ అనిన్ నార్ వఉదిఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే, నువ్వు చేసినటువంటి ప్రతి కర్మకు ప్రతిఫలం తీసుకుంటావు. నువ్వేమనుకుంటున్నావంటే, తలుపులు మూసాను, లైట్లు ఆపాను, ఎవరు నన్ను చూడలేదు, నేను ఒక్కడే ఉన్నాను, నీ చీకటి జీవితపు రాసి మెరిగిన వాడు అల్లా సుబ్హాన తాల. హిస్టరీ నువ్వు డిలే చేస్తుంటావు, బట్ నీ హిస్టరీ మొత్తం ఆయన దగ్గర సేఫ్గా ఉంది, తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా నాకు తెలుసు అంటాడు అల్లా సుబ్హాన తాల. హువాలము బికుమ్ ఇస్ అన్షాకుమ్ మినల్ అర్ద్, ఏ రోజునైతే అల్లా సుబ్హాన తాల నిన్ను భూమి నుండి తీశాడో, ఏ రోజైతే ఆదాం అలైహిస్సలాం వారిని పుట్టించాడో, ఆదాం అలైహిస్సలాం వారి వెన్ను నుండి నిన్ను బయటకు తీశాడో, ఆ రోజు నుండే నువ్వెవడవో తెలుసు. నువ్వు రామకుప్పంలో పుడతావా, లేకపోతే కోలారులో పుడతావా, లేకపోతే గుంటూరులో పుడతావా, ఏ రాష్ట్రంలో పుడతావు, ఏ దేశంలో పుడతావు, నీ తల్లిదండ్రులు ఎవరు, ఎంతకాలం బ్రతుకుతావు, నీ లైఫ్ హిస్టరీ మొత్తం నోన్ వల్ కలమి వమా యస్తురూన్. 50,000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకాన్ని సృష్టించక పూర్వమే నీ చరిత్రను ఆయన లిఖించాడు, నీ గురించి ఆయనకు తెలుసు అంటున్నాడు.
وَإِذَا أَنْتُمْ مَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ نِي تَلِّي كَرْبُولُو نُو پِنْدَنْغَا وُنَّبْدَي نِي گُرِنْجِ تَلْسُو فَلَا تُزَكُّوا أَنفُسَكُمْ نِي گُوپُلْنُو جَبْقُوبَاكَ نِي نِندُرُنِّي آكَاسِيَوْنَلَا چَنْدُرُنِّي నేను మసీదులు కట్టించాను, నేను మదర్సాలు కట్టించాను, మై నేను ఆ జకాతులు ఇచ్చాను, నేను అది చేశాను ఇది చేశాను. నువ్వెవడో నీ చీకటి బ్రతుకు ఎందుకు తెలుసు అంటున్నాడు అల్లా తాలా. హువ ఆలము బిమనిత్తక, నీలో ఎంత భక్తి తత్వం ఉందో ఆయనకు తెలుసు. నువ్వు ఎన్ని చీటీ మాట్లాడుతున్నావో, ఎంతమంది దగ్గర వడ్డీలు తీసుకుంటున్నావో, ఎంతమంది దగ్గర లంచాలు తీసుకుంటున్నావో, ఎంత కట్నం మీ అబ్బాయికి దగ్గర తీసుకున్నావు, మీ అబ్బాయి పెళ్లికి తీసుకున్నావో, నువ్వు ఎన్ని బిదాతులు చేస్తున్నావో, ఇల్లు కట్టాలంటే సిద్ధాంతం చూస్తావు, పెళ్లి చేయాలంటే జాతకాన్ని చూస్తావు, బయటకు పోవాలంటే ఎవరు ఎదురుస్తున్నారో చూస్తావు, చెడ్ రోజులు అంటావు, మంచి రోజులు అంటావు, అస్తగ్ఫిర్ అల్లా నౌజ్ బిల్లా మిజాలిక్, ఎలా మోహితైతాం మనం. ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా, ముస్లిం ఈజ్ ఎ బ్రాండ్, కులం కాదు, ఇది ఉర్దూ మాట్లాడే భాష వాళ్ళది కాదు. అబ్దుల్ బిన్ రవాహా రదియల్లాహు తఆలాను ఇజ్రీ 6వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఖైబర్ యొక్క విజయం అయిపోయింది. ఆ ఖైబర్లో సస్యశ్యామలమైనటువంటి పంట ఫలాలు మొత్తం మమ్మసల్ అల్లా వలీసుల వారి ఆధీనంలో వచ్చాయి. కానీ వ్యవసాయం గురించి నబీ సల్లల్లాహు అలైహి వారికి అనుభవం లేదు. అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమన్నారంటే, ప్రవక్త ఎటు మీ ఆధీనంలో వచ్చింది కాబట్టి ఆ భూమిని మొత్తాన్ని మాకు ఇవ్వండి, మేము బాగా పంటలు పండిస్తాము. ఒక విషయమైన తీర్మానానికి వద్దాము. ఏమిటంటే, పండిన పంటలో శిరసోగం చేసుకున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు కూడా, ఆయన కారుణ్యమూర్తి సార్, ఆయన క్షమించేటువంటి వారు, ఆయన ప్రేమించేటువంటి ప్రేమామూర్తి కాబట్టి ఎవరికైనా ఏదైనా సహాయం దొరుకుతుంది అంటే అంతే చేసేస్తారు, ఒప్పు ఉంటారు, సరే అని చెప్పేసి ఆ పొలాన్ని వారికి ఇచ్చేస్తారు. అనుకున్న దాని ప్రకారం వాళ్ళు పంట సస్యశ్యామలమైనటువంటి సారవంతమైన నేల అది. సరే పంటలు బాగా పండుతుంటాయి. వాళ్ళు ఏం చేశారంటే, 2-3 సంవత్సరాలు పండిన పంటల్లో జాగ్రత్తగా తీసుకొచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 50 అంటే వీళ్ళు అవన్నీ కూడా పేదలకు, అభాగ్యులకు, వితంతువులకు, అనాథలకు, వృద్ధులకు, రోగస్తులకు అన్ని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పనిచేసినటువంటి వాళ్ళు. ఆయన ఏ రోజు తన స్వయం కోసం ఉంచుకోలేదు. ఆయన పూరిపాకాలను నివసించారు సోదరుడారా. ఖర్జూర పాకులు మెరుపనుకున్నారు. ఆ ఖర్జూర పాకుల చాపల యొక్క ముద్రలు కూడా ఆయన వీపుల మీద ఉండేవి. ఆయన ఇంట్లో ఏ రోజు వరుసగా 3 రోజుల పాటు పొయ్యి కూడా వెలగలేదు. అమ్మా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు చెబుతున్నారు, మదీనాలో నివసించిన 10 సంవత్సరాలలో ఏ రోజు వరుసగా మేము 3 రోజులు వండుకోలేదు. ఒకటే ఒకటి నీళ్లు, రెండోది ఖర్జూరంతోనే మేము మా జీవితాలను వెళ్ళగేశాము. నబీ సల్లల్లాహు అలైహి వారు ఈ లోక సుఖాలను అనుభవించడానికి వచ్చిన వారు కాదు. రాజులను ఓడించి, రాజ్యాలను జయించి, భూమిని పాలించడానికి వచ్చినటువంటి వారు కాదు. ఆయన కోసం బంగారు వచ్చిన వైడిర్యాలతో పదకపెట్టినటువంటి కిరీటాలు చేయించుకోలేదు, ఆకాశహర్ మీద నిర్మించుకోలేదు, హంసతునికి బానుపుల మీద విశ్రమించలేదు, నిరుపేదగా జీవించారు. అల్లా అల్లా, ఈ మొహమ్మద్ బ్రతుకున్నంత కాలం పేదవాడిగానే ఉంచు, పేదరికంలోనే నాకు మరణమివ్వు అని ప్రార్థించిన ప్రవక్త. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈరోజు ప్రపంచం కారు కోతలు కూస్తుంటే బాధిస్తూ ఉంటుంది. సోదరుల్లారా, సరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చింది మొత్తం ఆ విధంగా పనిచేసేటువంటి వాళ్ళు. సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక దొంగలెక్కలు చూడడం ఆరంభించారు. దొంగలెక్కలు పండట్లేదండి, తెగుళ్ళు వచ్చినాయి, సరిగా పంట రావడం లేదు అని చెప్పేసి ఏదో నామమాత్రంగా అలా కొంచెం తీసుకొచ్చి ఇస్తున్నారు. చాలా సంవత్సరాలు వచ్చారు, నిజంగా పంటలు పండట్లేదేమో, నష్టాలు వస్తున్నాయేమో, తెగుళ్ళు రావడం వల్ల పంటలు దిగుబడి రావట్లేదేమో అని చెప్పేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా పట్టించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు పోయినా అదే చెప్తా ఉన్నారు. ఏంది, వాతావరణం బాగుండి, బాగా అందరికీ పండుతున్నాయనే మాటలు వినపడుతున్నప్పటికీ వాళ్ళు వచ్చి పండట్లేదు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా చాలా ఉత్తముడు సార్, ఎంతటి దైవభీతిపరుడు తెలుసా. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలాను ఒకసారి బజార్లో వస్తున్నారు, వస్తూ వస్తూనే బోర్ని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ఇంటికి వచ్చి సలాం చేస్తే భార్య తలుపు తీసింది, ఏడుస్తూనే ఉండారు. భర్త ఏడుస్తున్నాడని చెప్పేసి ఆ భార్య కూడా ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. ఇంకా అర్థం కావట్లేదు, ఎందుకు ఏడుస్తున్నాడు, ఏం బాధ ఉంది ఏడుస్తున్నాడు, అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని చెప్పేసి, క్షమించాలి అది వచ్చిన అజాన్ నేను ఫోన్లో అనుకున్నాను, అజానికి జవాబు ఇవ్వండి, అజానికి జవాబు ఇచ్చేవారు స్వర్గవానికి వెళతారు అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. చాలామంది దువా ఉంటుంది, చివరిలో దువా ఉంటుంది, ప్రతి పండితుడు దువా చేస్తున్నారు కదా, ఆరాధన యొక్క సారం దువా.
మనం వింటున్నాము, కనీసం దువాలో పాల్గొంటే పుణ్యం ఉంటుంది. అటు కాకుండా తిరుగుతూ ఉంటుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చెప్పేవాళ్ళకు కూడా బాధగా ఉంటుంది. కొంచెం సేపు నిలిచాలి, ఏముంది, ఇంకా 2 గంటలు మగరీబ్కి క్లోజ్ కదా. అమీర్ సాహబ్ గారు, మగరీబ్కి క్లోజ్, అసలు ఎన్ని సంవత్సరాలు అయితే ఇస్తే మా జరక్క, అసలు ఎక్కడికెక్కడికో రాజకీయ మీటింగ్కి వెళ్ళి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు కదా బాబు. రిలీజ్ సినిమాకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సినిమా థియేటర్లో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇస్తమాలో 1 గంట సేపు కదలకుండా కూర్చుంటే ఏమైంది? చెప్పాను కదా, మనం ఫోన్లతోనే చచ్చిపోతున్నాం. అందుకని మన జీవితంలో బరకత్ మొత్తం పోయింది. పిల్లలు కూడా ఈరోజు ఆ ఫోన్ లేకపోతే వాళ్ళు ఏం చేయట్లేదు. ఎంతమంది పిల్లలు మానసిక వేదన గురవుతుందో తెలుసా? ఫోన్ లేకుంటే నేను చచ్చిపోతానన్నాడు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంత ఎడిక్ట్ కావద్దు. ఫోను మన జీవితంలో ఒక అవసరం తెచ్చేటువంటి వస్తువు అంతే. అదే ప్రాణం అయిపోయింది అనుకోండి, అదే జీవనం అయిపోయింది అనుకోండి, మన జీవితంలో ఏముండదు ప్రశాంతత. చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు బట్టి అందరు కూడా దాంట్లో లీనమైపోతున్నారు. అస్తగ్ఫిర్ అల్లా నౌజు బిల్లా మిన్ జాలిక్. అల్లా తాలా ఉమ్మత్ని కాపాడుగాక. సరే రండి. ఆయన ఏడుస్తా ఉంటే బాబు అర్థమవుతుంది, నీ తెలుగు వచ్చుగా అర్థమవుతుందా? ఆ శ్రద్ధగా వెళ్ళి అబ్దుల్లా బిన్ రవాహా రజియల్లాహు తాలాను ఏడుస్తా ఉంటే భార్య అడుగుతుంది, మీరు ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదు, కానీ కట్టుకున్నటువంటి భర్తగా మీరు ఏడుస్తున్నారు కాబట్టి నేను ఏడుస్తున్నాను, మీ ఏడుపుకు కారణం ఏంటో చెప్పండి అని చెప్పేసి వేదంతో అడిగింది. అబ్దుల్లా బిన్ రవాహా అంటున్నారు, నేను నడుచుకుంటూ బజార్లో వస్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్ గుర్తుకొచ్చింది, స్వర్గంలో వెళ్ళాలన్న ప్రతి ఒక్కరూ నరకాన్ని దాటుకుంటూ నరకం మీద పులిసిరాతనే వంతెన ఒకటి ఉంది, అది వెంట్రు కంటే సన్నంగా ఉంటుంది, పొదునైనటువంటి కత్తి కంటే చాలా పొదునుగా ఉంటుంది, ముళ్ళు కలిగి ఉంటుంది, మనుషులు చేసినటువంటి పాపాలకు అనుగుణంగా ముళ్ళు లాగి నరకంలో వేస్తుంటాయి, ఆ పులిసిరాతి నేను దాటతానా లేదా నరకంలో పడతానన్న భయంతో నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ దృశ్యం గుర్తుకొచ్చింది అని చెప్పన్నారు. సోదరులారా, నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? నీ నమాజులో కూడా నువ్వు ఏ సినిమాల గురించో, ఏ రాజకీయ నాయకుడి గురించో, 24 ఆ కొట్టుగాడు గురించో, ఆ వ్యాపారం గురించో, దాని గురించే నీకు ఎప్పుడు నీ మైండ్లో వస్తే పరలోక చిహ్నాలేమి? క్షణభంగురమైనటువంటి జీవితం సార్. అందుకని వాళ్ళు శాశ్వతమైన జీవితం కోసం ప్రాకులాడారు కాబట్టి ప్రపంచం వారిని చూసి గౌరవించింది. ఈరోజు నువ్వు ఎవరినైనా ముంచుతావు, ఎవరినైనా ఇబ్బంది పెడతావు, ఎవరినైనా దూషిస్తావు, ఎవరి గురించైనా తీర్పులు ఇచ్చేస్తావు, ఎవరి గౌరవాన్నైనా పాడు చేస్తావు, అసలు నువ్వంటి నమ్మకం లేదు. ఆ రోజు శత్రువులు కూడా ఆయన కొనియాడారు, ఆమీన్ సాదిక్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందు అన్నాడు అలాంటి వ్యక్తి లేడు, ప్రపంచ చరిత్ర అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు, శత్రువులు కూడా ఆయన్ని గౌరవించారు. కానీ ఈరోజు కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను నమ్మట్లే, ఎందుకంటే నువ్వు డూప్లికేట్ అవుడి కాబట్టి, ఎందుకంటే మన జీవితంలో నమాజు లేదు కాబట్టి, మన జీవితంలో ఆ యొక్క భక్తి తత్వం లేదు కాబట్టి. కదఫ్లహ మన్ జక్కాహ వఖద్ కామ మన్ దసాహ, ఎవడు తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో సకల పాపముల నుండి. పైన తెల్ల డ్రెస్ వేసుకుని అత్తరు పూసుకున్నంత మాత్రాన్ని పవిత్రుడివేం కాదు, లోనున్నటువంటి పాపములన్నింటినీ తీసేస్తే ఇత్తకిల్ మహారిం తకునాబదన్నాస్, ఆయన నిషేధించిన పాపాల నుంచి నువ్వు దూరంగా ఉన్నప్పుడు పుణ్యపురుషుడు అవుతావు. సరే, అలాంటి పుణ్యపురుషుడు అబ్దుల్లా బిన్ రవాహా. ఆయనకి ఏం చేశారంటే, ఆయనకి దగ్గర ఒక టాలెంట్ ఉంది, ఆయన మంచి వ్యవసాయంలో నిపుణుడైనటువంటి వాడు. ఏ చేను చూసైనా సరే, ఏ కొబ్బరి తోటకి వెళ్ళాడు అనుకోండి, ఈ కొబ్బరికాయలు ఎన్ని కాసుంటాయి, ఏ చెట్టుకి ఎన్ని ఉన్నాయి, వాటిని చూసి అంచనా వేస్తాడు. ఒక్కొక్కటికి ఒక టాలెంట్ సార్. ఇప్పుడు బండిని మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి అనుకోండి, సార్ ఇంజిన్లు ఇది పోయింది, క్లచ్ బ్రేక్ పోయినాయి, లేకపోతే మా బ్రేక్ షూ పోయినాయి అని చెప్పి చూడగానే టాక్ చెయ్యగానే చెప్పేస్తాడు. ఎందుకు? వాడికి అనుభవం ఉంటుంది ఆ ఫీల్డ్లో. అబ్దుల్లా బిన్ రవాహా రజియల్లాహు తఆలా అన్హు వారు అంతటి నిపుణుడు, పంట పొలాన్ని చూసి పంట ఎంత దిగుబడి అయిందో చెప్పగలడు అనమాట, అంతటి జ్ఞానం ఉంది. సరే, అబ్దుల్లా బిన్ రవాహా రజియల్లాహు తఆలా అన్హు వారిని కైబర్ పంపిస్తారు. ఆయన వెళ్తాడు, పొలాలను చూస్తాడు, ఎన్ని పొలాల్లో ఎన్ని ఎకరాల్లో ఎంత దిగుబడి వచ్చిందో మొత్తం. ఒక 2-3 కేజీలో లేకపోతే 1-5 కేజీలో అటు ఇటు రావడం పెద్ద విశేషమేం కాదు, అది సాధారణంగా కూడా వస్తుంది. అంతటి జ్ఞానం ఉన్న వ్యక్తి మొత్తం కూడా రాసుకున్నాడు. బయటపడిపోయింది, యూదుల కుట్ర మొత్తం బయటపడిపోయింది. పంట బాగా పండుతున్నా సరే ఇన్ని సంవత్సరాల బట్టి మోసం చేస్తూ వంచన చేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సగభాగం ఇవ్వకుండా వాళ్ళు కక్కేస్తున్న మింకేస్తున్నటువంటి సంగతి అర్థమైపోయింది. మొత్తం లిస్టు మొత్తం రాసుకున్నారు.
సరే తిరిగి వాపసు వద్దాము అంటే లేట్ అయిపోయింది, రాత్రి అయిపోయింది. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు వారికి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు వారు ఉంటారు. ప్రజలు గాఢ నిద్రలో గుర్రును గురక పెట్టి నిద్రపోతున్నారు. ఆ పంట భూములను తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇద్దరు వస్తారు. అర్ధరాత్రి ఎవరు చూడడం లేదు. రెండు సంచుల నిండా బంగారు నాణ్యములను తీసుకుని వచ్చి తలుపు కొడతారు. ఏంటే ఈ సమయంలో మీరు వచ్చారు? ఏదైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకునేవాళ్ళం కాదుగా, చూసుకునేవాళ్ళం కదా, ఎందుకు వచ్చారు అడుగుతారు. అబ్దుల్లా, మరోలా భావించుకు, వాస్తవంగా నువ్వు రాసినటువంటి లెక్కలు మొత్తం కరెక్టే. ఇన్ని సంవత్సరాలు బట్టి మేము అమ్మ సలసల వారికి భాగం ఇవ్వనమాట వాస్తవమే, కానీ ఇది మటుకు బయటపెట్టబాక, ఇది మటుకు బయటపెట్టబాక. ఇదిగో ఈ బంగారు సంచులను నువ్వు తీసుకో, కానీ మా బండారం మటుకు బయటపెట్టబాక. సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా అలాంటి స్థితి నుంచి మనందరినీ కాపాడుగాక. ఆమెన్ చెప్పండి. చెప్పలేదు ఇంకా కొంతమందిని తీసుకోవాలని. రెండు బంగారపు సంచులను తీసుకుని వస్తే ఎవరు చూడడం లేదు. ఆ ఖైబర్ మొత్తం గాఢ నిద్రలో నిద్రపోతుంది. పోనీ ఇప్పట్లాగా వీడియో కాల్స్ రికార్డింగ్ చేయడానికి ఫోనులు లేవు, ఏమీ లేవు, చీకటి. ఆ రెండు బంగారు సంచులు నిండుగా తీసుకుని వచ్చారు. ఏమన్నారంటే, లెక్కలు మార్చేసేసి మేము ఇచ్చింది కరెక్టే అని చేసేసి ఈ రెండు బంగారు సంచులు తీసుకొని ఉన్నారు. కానీ దైవభీతి పరుడైనటువంటి అబ్దుల్లా బిన్ రవాహా ఏమన్నారో తెలుసా? యూదులారా, నేను ఎవరిని అనుసరించేవాడినో తెలుసా? సాక్షాత్తు సమస్త జగత్తును సృష్టించి ఈ లోకాన్ని నడిపించేటువంటి ఆ అల్లా సుబ్హానహు తఆలా పంపినటువంటి అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, శాంతిమూర్తి, ఈ ప్రపంచానికి లోక శాంతి శాంతి సందేశాన్ని అందించడానికి అంత చేయడానికి వచ్చిన ఆఖరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేటువంటి అనుచరులున్నాయా? ఆయన ప్రేమ నా గుండెల్లో ఎంతగా ఉందో తెలుసా? మీరు ఇలాంటి బంగారు ఎంత ఇచ్చినా సరే ఆయన మీద ప్రేమ తగ్గదు. నా విశ్వాసాన్ని ఈ బంగారం కోసం తాకట్టు పెట్టుకోలేను. ఈ లంచం నాకు అవసరం లేదు, వెళ్ళిపోండి. మీరు చెప్పిన మాట, తెచ్చినటువంటి ఈ మూటలు నా దృష్టిలో హేయమైనవి, తీసుకుని పోండి. ఆశ్చర్యపోతారు యూదులు. అక్కడ ఏంది, సుమారు రెండు సంచుల నిండా బంగారం. ఆ బంగారం చూడగానే ఎవరికైనా చూసి చూడనట్టు పంట మీద రాసేస్తారని చెప్పేసాం. మనం అయితే అస్తగ్ఫిర్ అల్లా నౌజు బిల్లాహి మిన్ జాలిక్. వాళ్ళు ఆలోచన వచ్చింది, ఇంత పెద్ద బంగారు సంచులు నేను వద్దన్నావంటే ఎంతటి విశ్వాసం ఉండాలి, ఎంతటి పరలోక భీతి ఉండాలి. నిజంగా అసలు నువ్వే ఇలా ఉంటావంటే నీకు ఈ ధర్మాన్ని ప్రపంచానికి ప్రబోధించినటువంటి ఆ ప్రవక్త ఎంతటి కనీయుడో. మేము అబ్దుల్లా మా చేత కల్మా చదివించిన అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లా వషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలు, అక్కడికక్కడే కల్మా చదివి విశ్వాసులయ్యారు, దైవ ధర్మాన్ని స్వీకరించారు. సోదరుల్లారా, క్యారెక్టర్, క్యారెక్టర్. ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించావయ్యా నీ క్యారెక్టర్ ద్వారా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నిలువెల్లా సత్యవంతుడు అయి ఉండాలి. అబద్ధానికి అరే నిజమరా, ఆ మసీదుకు పాటు మొదలుపెట్టాడు, అసలు ఇంతకుముందు ఎట్టబడితే అట్టు ఉండేవాడు, కానీ ఇప్పుడు మంచోడు అయిపోయాడు వాడు, ఇదివరకు తాగేవాడు తిరిగేవాడు, ఎలా పడితే అలా ఉండేవాడు. అదాన్ని వస్తుంది సార్. సోదరులారా, దైవధర్మం నిలవెత్తు సమున్నతమైనటువంటి నైతిక విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడపమని చెప్పింది. అంతేగాని వేషాన్ని చూసి, భాషను చూసి, నీ కులాన్ని చూసి స్వర్గం ఇస్తాను అని చెప్పాలి అల్లా సుబ్హానహు వ తఆలా. ఈ నాక్రమకం ఇందల్లాహియత్ కాకు. నీ గుండెల్లో దైవభీతి ఉంటే, నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే, పాపానికి దూరంగా ఉంటే, జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులకు సేవ చేస్తే, నిజంగా ఈరోజు సమాజం తల్లిదండ్రుల్ని అనాథల్లాగా, ఈ పశువుల్లాగా కష్టాల్లో కట్టేసేవాళ్ళని మనం చూస్తున్నాం. సోదరులారా, ఒక భార్య పోతే మరో భార్య వస్తుంది, ఆ భార్య పోతే ఇంకో భార్య వస్తుంది, కానీ ఒక్కసారి జన్మనిచ్చిన కన్న తల్లి చచ్చిపోతే ఈ ప్రపంచంలో ఏ స్త్రీని కన్న తల్లి కాదు. వబిల్వాలిదైనా తల్లిదండ్రులకు సేవ చెయ్యండి. పైన టోపీ పెట్టావు, లాల్చి చేసుకున్నావు, నమాజులు చదువుతున్నానంటావు, నేను ఎక్కడికో తిరిగి వచ్చానంటావు, కానీ తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతాము, వాళ్ళని దూషిస్తాము.
తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తండ్రి స్వర్గానికి మధ్యద్వారం అయి ఉన్నాడు అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లిదండ్రుల ప్రసన్నత అల్లా ప్రసన్నత అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లిదండ్రులు వేధించేవాడు ఎవడైనా సరే వారు బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా, బ్రతుకున్నప్పుడు వారికి సేవలు చేయకుండా, చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాలు ఊరంతా ఊరబంతులు పెడితే తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా సోదరులారా? ఇస్లాం అంటే కేవలంగా నువ్వు నమాజ్, మేము 5 పూట్ల నమాజ్ చదువుతున్నామండి. నమాజ్ ఒక్కటి ఇస్లాం కాదు, ఇస్లాంలో ఒక మూల స్తంభం నమాజ్. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ దినం రోజున అన్నిటికంటే బరువైంది ఆమల్నామాలో నీ క్యారెక్టర్ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్, నీ ఆలోచన, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎలా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఏ మార్గంలో సంపాదిస్తున్నావు, ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నావు, ఇరుగు పొరుగుతో ఎలా ఉన్నావు, ఎవరు వల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వారు తమ ఇరుగు పొరుగుతో మంచిగా వ్యవహరించాలి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరు వల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నారో వారి అతిథి సత్కారం చేయాలి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరుడారా, ఎక్కడ ఇలాంటి నైతిక విలువలు ఎక్కడ? ఇంకో సంగతి చెప్తాను వినండి. ఈరోజు మన క్యారెక్టర్ గురించి అందరికీ అనుమానం ఉంది, అవునా కాదా? ఎందుకంటే సమున్నతమైనటువంటి జ్ఞానము లేదు, సదాచరణ లేదు. బుఖారీ రహమతుల్లాహి వారు ఒకసారి ఒక పయనం కోసం వెళ్తూ ఉన్నారు. 10,000 దినారాలు ఆయన దగ్గరున్నాయి. పండితులు చూడగానే ఎవరైనా ఏం చేస్తారంటే కొంచెం వాళ్ళతో పాటు తిరిగితే మనకు కూడా గౌరవం ఉంటుందని సాధారణంగా తిరిగే వాళ్ళు ఉంటారు. మంచి కోసం జ్ఞానం నేర్చుకోవడం తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళంపటి తిరిగితే మనల్ని కూడా మంచిగా చూస్తారు అని చెప్పి తిరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సరే, ఒకటి ఏంటంటే లేనిపోయినటువంటి కపట నాటకం వేశాడు, దొంగ ప్రేమను చాటాడు, మీరంటే నాకు చాలా గౌరవం అండి, మీరంటే నాకు అభిమానం అండి అని చెప్పేసి ఉన్నారు. పండితులు చాలా మంచోళ్ళు, పాపం అమాయకులు ఊరకనే పడిపోతారుగా. ఆయన ఏం చేశాడంటే, సరేన బాయ్, నువ్వు ఎక్కడికో పోతున్నావు కదా, నువ్వు నాతో పాటు ఎంతసేపు అయితే ఉంటావో, ఎన్ని రోజులు అయితే ప్రయాణం చేస్తావో, ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో, నేను మొత్తం చూసుకుంటానని చెప్పేసి మంచి మనసులో చెప్పాడు. ఎప్పుడైతే ఆ 10,000 దినముల మూట చూశాడు, దినాల మూట చూశాడో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా కనపడలే ఆ వ్యక్తి. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఓడ నడిపేటువంటి యజమానుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేశాడు. ఏం చెప్తున్నాడంటే, నేను నా ప్రయాణం కోసం 10,000 దిరహములు తెచ్చుకున్నానండి, ఆ 10,000 రూపాయల మూటని ఎవరో కొట్టేశారు అని చెప్పాడు. 10,000 రూపాయలు ఆనాటి కాలంలో అంటే ఇప్పుడు సుమారు 1,00,000 రూపాయలతో సమానమైనటువంటి ధనం అది. సరే, అంత పెద్ద అమౌంట్ కదా. పడవని ఏం చేశారంటే, ఆ పడవ ప్రయాణం కూడా ఆపేసేసి ఎవరి దగ్గర ఉందని చెప్పేసి అందరి దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నారు. బుఖారీ రహమతుల్లాహి దగ్గరకు వచ్చారు. అబ్బాయి, మీరు సంతోషపడుతున్న అమ్మాయి దొరుకుతీ నా అదైపోతుంది, దొరుకుతీ నా అదైపోతుంది అని చెప్పేసి. వాస్తవంగా వాళ్ళు బుఖారీ రహమతుల్లాహి వారిని అడగలేదు, ఎందుకంటే ఆయన పండితుడు, గౌరవనీయుడు, భక్తిపరుడు. అలాంటిది వారు ఆయన్ని చెక్ చేయలేదు, ఆయన దగ్గర చోదించలేదు. కానీ బుఖారీ రహమతుల్లాహి వారు సాక్షాత్తు, లేదండి నా దగ్గర కూడా చెక్ చేయండి అన్నారు. లేదండి మీ దగ్గర, లేదండి అనుమానం ఉండకూడదు కదా, నా దగ్గర కూడా చెక్ చేయండి అన్నారు. ఆయన దగ్గర కూడా చెక్ చేశారు, ఆయన దగ్గర కూడా లేవు. అప్పుడు దాకా సంతోషంగా ఉండి వీడు గుండెలు పగిలిపోయినాయి, ఏంది నేను ఆయన ఈయన దగ్గర ఉండాల్సినగా ఏమైపోయినాయి అని చెప్పేసి మొత్తం పడవ మొత్తం దొలేడారు. ఆ పడవ ప్రయాణానికి విఘాతం కలిగించినందుకు, అబద్ధం చెప్పినందుకు ఆ పడవ యజమానులు అతన్ని దండించడం కూడా జరుగుతుంది. అయినా కానీ దుర్మార్గుడు కదా, ఇప్పుడు సిగ్గులేనోడు వాడి దేనికైనా దిగజారేటువంటి వాడు మళ్ళీ వచ్చేసి దగ్గరకు వచ్చేసాడు. వచ్చి అడుగుతున్నాడు, ఏమండి మరి మీ దగ్గర ఉండాలి కదా, ఏమైపోయినాయి 10,000 దినారం మొమ్మంటన్నాడు. ఒరే వెరివాడా, నేను నేర్చుకున్నటువంటి జ్ఞానము ఖురాన్ అది ప్రపంచ భవిష్యత్తుకు స్వర్గలోకానికి మార్గమైనటువంటి అల్లా యొక్క మాటలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి ప్రవచనాలు. ఒకవేళ నా దగ్గరుంటే కూడా, ఇవి నా డబ్బులు అంటే కూడా నమ్ముతారు వాళ్ళు. కానీ ప్రపంచానికి అల్లా యొక్క జ్ఞానము, ప్రవక్త గారి జ్ఞానం అందించేటువంటి ఈ బుఖారీ రహమతుల్లాహి అలైహి వారి మీద ఒకవేళ దొంగతనం చేశాడేమో అనేటువంటి అనుమానం ఏమైనా కలుగుతుందేమోనని ఆ 10,000 మూటలు తీసి సముద్రంలో పడవేశాను అంటారు. అల్లాహు అక్బర్ కబీరా. అంటే ఈరోజు దైవ ధర్మాన్ని అనుసరించేటువంటి ఒక ముస్లిం, ఒక మోమిన్ ఇలాంటి చెడు క్యారెక్టర్లన్నింటికీ కూడా దూరంగా ఉండి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఉన్నతమైనటువంటి ఆచరణ చేయాలి.
నెంబర్ వన్ అంటే అతడు నమాజ్ చదువుతున్నాడు, ఇన్నాళ్ళు తెలియక అలానో చేశాడు. అలాంటి నైతిక విలువలు ఉండేటువంటి జీవితాన్ని గడపాలి సోదరులారా. అందుకని అల్లా సుబ్హానహు తల్లా యస్కరు కౌమిన్ కౌమిన్ ఎగతాళి చేసుకోవద్దు అన్నాడు. వలా తల్మిజు అన్ఫుసకుం ఒకరినొకరు దెప్పిపడుచుకోవద్దు అన్నాడు. వలా తనాబజు బిల్ అల్కాబ్ చెడ్డ పేర్లతో పిలుచుకోవద్దు అన్నాడు. అనుమానాన్ని వెంబడించకండి, అనుమానించకండి అన్నాడు. గూఢాచారులుగా వ్యవహరించకండి అన్నాడు. వీపెనకల మాటలు చాడీలు చెప్పకండి. ఎన్నో నైతిక విలువలు అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని చదవండి. ఖురాన్ జీవశాస్త్రము, జీవన శాస్త్రము, నీకోసం అల్లా సుబ్హాన తాలా పంపినటువంటి ధర్మశాస్త్రం. అల్హమ్దులిల్లాహ్ మత గ్రంథం కాదు, ముస్లింల గ్రంథం కాదు, అల్లా సుబ్హాన తాలా దగ్గర మోక్షానికి తీసుకుని వెళ్ళేటువంటి రుజుమార్గము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం. కాబట్టి ఒకే మాట, ఒకే బాట, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లా తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా యొక్క ప్రవక్తను ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో ఏ పారాల్లో సాఫల్యం పొందుతారో. సోదరులారా, అల్లా సుబ్హాన తాలా మనందరికీ మన జీవితాల్లో ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక, సమాధి బాధల నుండి, నరకమైనటువంటి అగ్నికొండ నుండి అల్లా తాలా మనల్ని కాపాడుగాక, రియాకార్య నుండి కాపాడుగాక. అల్లా సుబ్హాన తాలా మనందరూ స్వర్గంలో ప్రవేశించి అల్లాను సందర్శించుకునే భాగ్యాన్ని మనం, మన కుటుంబ సభ్యులు, భార్య బిడ్డలు అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యస్ఫున సలామున్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సోదరులారా, ఒక చిన్న ప్రకటన చేసి ఇన్షాల్లో ముగిస్తాను. సాధారణంగా ఇందాక కూడా చెప్పాను, ఎవరైనా మంచి భక్తిపరులు పెద్దలు కనపడగానే బుజరిగా మరో వాస్తు దువాకారో దువాకారని చెప్పేసి తిరుగుతూ ఉంటాం. వాస్తవంగా అతడి దువా స్వీకరించబడుతుందో లేదో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే నా వ్యక్తిగతమైన రుచితు మీకేం తెలుసు, డ్రెస్సును బట్టి ఎవరు కూడా డిసైడ్ చేయలేరు కదా. కానీ మీకోసం దైవ దూతలు దువా చేస్తారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ దైవ దూతల యొక్క దువా రద్దే చేయబడుతున్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రతిరోజు ఇద్దరు దైవ దూతలు అవతరిస్తారు ఆకాశ లోకం నుంచి. ఎవరైతే అల్లా మార్గంలో ఖర్చు చేస్తారో, ఎవరైతే అల్లా మార్గంలో ఇస్తారో, అల్లా అల్లా ఇతడికి ఇంకా నువ్వు ప్రసాదించు, ఇతడి శుభాలు ప్రసాదించు, ఇతడి ఐశ్వర్యంలో నువ్వు మేళ్ళు ప్రసాదించు, నీకు ఇంకా ఇవ్వమని దైవదూతలు దువా చేస్తారు. దైవదూతల దువా రద్దు చేయబడదు. సోదరులారా, ఆలోచించండి. మనం కూడబెట్టుకుంది మంది కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇంట్లో మేకను జుమా చేస్తారు. జుమా చేసిన తర్వాత నబీ సల్లల్లాహు బయటకు వెళ్తారు. ఆయన బయట నుంచి ఇంటికి వచ్చే లోపల మాంసం మొత్తం కూడా పనిచేస్తాడు. ఆ ఆయిషా రదియల్లాహు తఆలా అన్నని అడుగుతారు, ఆయిషా ఏమైనా ఉందా అంటే, ఆయిషా రదియల్లాహు తఆలా అన్న వారు అంటారు, ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు వెళ్ళిన తర్వాత మొత్తం పనిచేసాము, కేవలంగా ఈ తొడకాలు భాగం మాత్రమే మనకుంది అంటారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఆయిషా లేదు ఆయిషా, ఈ తొడ ఒక్కటే మనకు లేదు, మొత్తం మనదే అంటారు. కాదు ప్రవక్త, మీరు వెళ్ళిన తర్వాత మొత్తం పనిచేసాము, ఈ తొడొక్కటే మనకుంది, మొత్తం పోయింది అంటారు. కాదు ఆయిషా, మొత్తం మనకుంది, ఈ తొడొక్కటే లేదు అంటారు. ప్రవక్త, మీ మాటల్లో అర్థం నాకు అర్థం కాలేదంటే, ఉన్న తొడ మనం తింటాము, ఇంకా మనకు లేదు. అల్లాహ్ మార్గంలో ఏదైతే మనం ఖర్చు పెట్టామో దైవ గృహాల కోసం, దైవ ధర్మం కోసం, ఆ ఖర్చు పెట్టిందే ప్రళయ దినం రోజున మనకుంటుంది. మనకు ఉన్నటువంటిది మనం తింటాము, ఇది మనకు లేదు అన్నారు. సోదరుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మన్ బనాహు లిల్లాహి మస్జిదన్ బనల్లాహు లహు బైతన్ ఫిల్ జన్నా. ఎవరైతే అల్లా సంతోషం కోసం ఒక మసీదు నిర్మిస్తారో, చివరికి అది ఒక పిచ్చుకు గూడంత మసీదు అయినా సరే. అసలు పిచ్చుకు గూడంత మసీదులో ఎవరైనా నమాజ్ చదువుతారా? కానీ నీ సంకల్పం ఖచ్చితమై ఉంటే, నువ్వు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో కనుక చేస్తే, ప్రళయ దినం రోజున అల్లా సుబ్హాన తాలా స్వర్గంలో నీకోసం ఆయన ఇల్లు కట్టిస్తాను అన్నాడు, ఒక మసీదుకు నువ్వు సాయం చేస్తే. సోదరులారా, సోదరులారా చూడండి, మదనపల్లి గురించి చేయమన్నారు, తర్వాత మౌలసాబ్ గారు కూడా చేస్తారు. 2008 దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలు, ఇబ్బందులు కళ్ళారా చూసాము. అక్కడ ధ్వంసం చేసి ఇబ్బంది పెట్టి అనేక రకాలైనటువంటి పరిస్థితులు. అల్హమ్దులిల్లాహ్, ఈరోజు అక్కడ మసీదు నిర్మాణం జరిగింది. తిరిగి మరలా అక్కడ చాలకపోవడంతో ఆ మసీదును ఎక్స్టెండ్ చేసి మళ్ళీ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఒక ముసల్లా రేటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం నమాజ్ చదువుకున్నాం సార్, మన పుణ్యం మనకు వచ్చేసింది. ఎవరైతే మసీదులో నమాజ్ చదివా, మొత్తం నమాజీలందరి పుణ్యం ఆ నమాజ్, ఆ మసీదు నిర్మించిన వాళ్ళకి వస్తుంది. ఆ మసీదు అందరి పుణ్యం. నీ తరపు నుంచి ఒక్క ముసల్లా కోసం ఇస్తే ఒక ముసల్లా ఖర్చు వచ్చి 7,200 రూపాయలు. సోదరులారా, ఒక్కొక్కళ్ళ దగ్గర 20,000 రూపాయలు, 25,000 రూపాయల ఫోన్లు ఉన్నాయి. కానీ అల్లా మార్గంలో ఇవ్వాలి, మసీదుకి ఇవ్వాలంటే 10 రూపాయలు, 50 రూపాయలు, ఎవరో యూపీ వాళ్ళకో లేకపోతే జార్ఖండ్ వాళ్ళకో, ఏ ఎవరో తెలియని వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేసి వెళ్ళిపోతే అల్లా సుబ్హాన తాలా ఇష్టపడ్డాడు. సోదరులారా,
ఎందుకంటే మనం చచ్చిపోయినా కానీ మన కోసం తరతరాలుగా ఎన్ని సంవత్సరాలైతే ప్రళయం దాకా ఉంటుందో అన్ని సంవత్సరాల పాటు అన్ని రోజులు ప్రతి నమాజులు పుణ్యం అల్హమ్దుల్లా నీకు ప్రాప్తిస్తుంది. కాబట్టి ఎవరికి శక్తి వంచన లేకుండా వాళ్ళు ఇన్షాల్లా మసీదు కోసం మీ వంతు సహకారం చేయండి. అదేవిధంగా ప్రత్యేకించి స్త్రీలు కూడా సోదరులారా, ఈరోజు మేము ఎన్నో చోట్ల చూస్తున్నాం పురుషుల కంటే కూడా స్త్రీలు వాళ్ళ ఆభరణాలు సైతం కూడా అల్లా మా గృహాల కోసం ఖర్చు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి అల్లా ధర్మం కోసం ఆయన గృహాల కోసం సంపూర్ణంగా ఎవరికి ఎంత స్తోమత ఉందో, నిజంగా 10,000 ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్నవాడు 10,000 ఇవ్వాలి, 1,000 రూపాయలు ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్నవాడు 1,000 రూపాయలు ఇవ్వాలి. అల్లా మార్గం ఇచ్చినవాడు ఎన్నటికీ పేదవాడు కాడు సోదరులారా. కాబట్టి సోదరులు వచ్చినారు, వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ఇన్షాల్లా మనస్ఫూర్తిగా, ఎందుకంటే సదకానే నిన్ను కాపాడుతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక ఖర్జూరపు ముక్కను దానం చేసినా సరే నరకం నుండి మీరు కాపాడుకోండి. ప్రళయ దిన రోజును చెప్పుకోవచ్చు, అల్లా నేను ఇదిగో అక్కడ మసీదు కోసం ఒక ముసల్లా ఇచ్చిన 7,200, నువ్వు పేదవాడివి కావు, నీ జీవితం తలక్రిందులు కాదు. నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా సుబాన తల్లా మనందరికి కూడా ఆయన మార్గంలో ఖర్చు చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఏ పర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహ్.